ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ యాభై వేల ఓట్ల తేడాతో గెలుస్తానని చెప్పిన పాల్ ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీకి అనుమతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మునుగోడులో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని అమెరికాలో మార్చేద్దాం అని ఇప్పటికే పాల్ ప్రకటించారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిఆర్ఎస్ బీజేపీ పార్టీ నేతల అవినీతి సొమ్మునంతా కక్కిస్తానని కూడా అప్పుడే ప్ర ప్రకటించారు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ముందు వరుసలో నిలిచిన కేఏపాల్ మునుగోడులో యాభై వేల ఓట్లతో గెలుస్తానని పోలింగ్ అనంతరం ప్రకటించారు కేఏపాల్ అయితే ఈవీఎంల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు వెంటనే కౌంటింగ్ చేయాలని కోరితే మూడు రోజులు ఎందుకు పెండింగ్ పెట్టారని ఆయన ప్రశ్నించారు ఈవీఎంలు భద్రపరిచిన గుడౌన్ పక్కనే రెండు వేల రెండు వందల ఈవీఎంలను పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు గుడౌన్ పక్కనే ఓట్లు వేయని ఈవీఎంలు ఎందుకు పెట్టారని ఆయన నిలదీశారు మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎన్నడూ లేనంత రాజకీయ వేడిని పుట్టించింది ప్రధాన పార్టీ అభ్యర్థులు హోరాహోరిగా ప్రచారం నిర్వహించారు డబ్బు మద్యం ఏరులై పారింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏపాల్ ప్రచారం మరో ఎత్తుగా నిలిచింది తనదైన వ్యాఖ్యలు చర్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు డాక్టర్ కేఏపాల్ మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది నాలుగు రౌండ్ల లెక్కింపు అనంతరం టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇప్పటి వరకు ఫలితాలు సరళని గమనిస్తే బీజేపీ టిఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డట్టు అర్థమవుతుంది పలు రౌండ్లలో కేఏపాల్కు నోటా కంటే ఎక్కువే ఓట్లు పడ్డాయి పదిహేను రౌండ్ల కటింగ్ అనంతరం తుది ఫలితాలను వెల్లడించనున్నారు ఎలక్షన్ కమిషన్